హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానాన్ని భద్రతా కారణాల వల్ల సోమవారం ముంబై నుండి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. 9W339 విమానం ఆదివారం దాటిన తర్వాత సోమవారం అర్ధరాత్రి 2:55 ముంబైలో టేకాఫ్ తీసుకుంది. అనంతరం అహ్మదాబాద్ లో 3:45 ల్యాండ్ అయింది. భద్రతా కారణాల వల్ల విమానాన్ని మళ్లించినట్లు ప్రయాణికులు చెప్పారని తెలుస్తోంది. కాగా వాష్రూమ్ లో ఎయిర్ హోస్టెస్ ఓ బెదిరింపు లేఖను గుర్తించారు. విమానంలో హైజాకర్స్ పేలుడు పదార్థాలు ఉన్నాయని లేఖలో ఉండడంతో మళ్లించారని తెలుస్తోంది. అయితే ఆ లేఖలో ఏముందంటే, విమానంలో హైజాకర్లు ఉన్నారు, మొత్తం 12 మంది. విమానాన్ని ఢిల్లీలో ల్యాండ్ చేయొద్దు, నేరుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు తీసుకువెళ్ళండి. అయినా ల్యాండ్ చేశారో ప్రయాణికులు చనిపోతున్న శబ్దాలు మీరు వింటారు. ఇది జోక్ కాదు, కార్గో ఏరియాలో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఆ లేఖలో రాసి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.